టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. మన్మోహన్ రెడ్డి విడతల వారీగా అన్నాడు, విడతల వారీగాని ఇంకా ఆఖరి విడత పెంచల. దీనివల్ల 60 లక్షల మంది బాధితులు ఎవరైతే ఉన్నారో, పెన్షన్ దారులు ఉన్నారో వివిధ వృత్తుల్లో వివిధ కేటగిరీలో, వాళ్ళు 22 వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. అక్షరాల 22 వేల కోట్ల రూపాయలు పెన్షన్ దారులు నష్టపోయారు. ఇక ఇసుక ఉచితంగా దొరికిన ఇసుకని ఇవాళ కబ్జా చేశారు. 25 వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయింది. బిల్లులు లేవు, రసీదులు లేవు. ఎవడో చెన్నై కంపెనీ అంటాడు, మరో కంపెనీ అంటాడు. పెద్ద పెద్ద ఇసుక కొండలు వచ్చినాయి, అనకొండల్లాగా. బిల్లులు లేవు, రసీదులు లేవు. దొంగ బిల్లులు, దొంగ వే బిల్లులు. ఇవాళ ఇది తాడేపల్లి ప్యాలెస్కి నెలవారీ వెళ్ళిపోతా ఉంది. దానికి ఏజెంట్లు, వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్లు దాంట్లో 25 వేల కోట్లు దోచేశారు. ఇక ఎలక్ట్రిసిటీ 54 వేల కోట్ల రూపాయలు భారం వేశారు ప్రజల మీద. వీళ్ళు కరెంటు బిల్లులు కొనే, కరెంటు కొనే నెపంతో 25 వేల కోట్లు నొక్కేశారు. బొగ్గు కొనుగోలులే కానీ, లేక ఎలక్ట్రిసిటీ కొనుగోలులే కానీ అధిక ధరలు చెల్లిస్తూ 25 వేల కోట్ల రూపాయలు నొక్కేశారు. మైనింగ్లో ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పి ఒక 15 వేల కోట్లు నొక్కారు. మైనింగ్లో 15 వేల కోట్లు మీరు చూశారు, చెక్ పోస్ట్ లాగా ఎక్కడెక్కడ ప్రైవేటుకి అప్పచెప్పారు. ప్రభుత్వానికి వచ్చేది పావలా, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేది ముప్పావలా. దీనివల్ల 15 వేల కోట్ల రూపాయలు, అందుకని ఈ మధ్యన మొదలెట్టారు కనుక. ఒక సంవత్సరం అవుతుంది మొదలెట్టి మైనింగ్ దోపిడీ. సరే, ప్రైవేటు యాజమాన్యాలకు చెందిన మైనింగ్లన్నీ కబ్జా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి బంధు జనాన్ని కట్టబెట్టారు, కడప నాయకులకు అప్పచెప్పేశారు. భూ కబ్జాలు, విశాఖపట్నం మెయిన్ కేంద్రం, రాష్ట్రం నలుతెరగల ఇవాళ యథేచ్ఛగా భూములు కబ్జా చేస్తున్నారు. అసలు రికార్డులే తారుమారు చేస్తున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే చెబుతున్నాడు, నా పేరు కూడా చెప్పుకొని హాయిగా కొత్త స్టాంపులు, రకరకాల రికార్డులు సృష్టిస్తున్నారని అన్ని వాళ్ళలో ఉన్నాయి. కాకినాడలో, రాజమండ్రిలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు.